సిరివెన్నెల, శృతిలయలు, స్వర్ణకమలం, స్వాతి కిరణం, పౌర్ణమి ఇలా అతి కొద్ది చిత్రాల్లోనే అవసరమైన కొన్ని పాటల్ని మాత్రమే నారికేళ పాకంలో రాశారు శాస్త్రి గారు. మిగిలిన పాటల్ని పద లాలిత్యానికి, భావ సౌకుమార్యానికి ప్రతీకలే. ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో లలితమైన లాలిపాటే అందుకు మచ్చుతునక. అనగనగా ఒక రాజు కథల మామూలు మాటలతో ఓ కన్నతండ్రి పశ్చాత్తాపాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా రెండో చరణంలో ఆయన రాసిన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా అన్న పంక్తులు గుండెల్ని పట్టు కుదిపేస్తుంది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఆ లాలిపాటతో ఇప్పుడు వేదిక మీదకు వస్తున్నారు బాలుగారు. లాలి జో ఊరుకో పాపాయి, పారిపోని కుండా పట్టుకో నా చెయ్యి. లాలి జో ఊరుకో పాపాయి, పారిపోని కుండా పట్టుకో నా చెయ్యి. తెలుసా ఈ ఊసు చెబుతా కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది. పాలినే కాదంది కాకినే కూడింది. అంతలో ఏమైంది అడగవే పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. మాయనే నమ్మింది బోయతో పోయింది. దెయ్యమే పూనిందు రాయిలా మారింది. వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది. ముప్పునే చూసింది కన్నులే విప్పింది. గండమే తప్పింది. ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. పిల్లలు ఇన్నాళ్ళు ఎంతగా ఏడ్చారు. గుండెలు ఇన్నాళ్ళు కొండలే మోశారు. నేరము నాదైనా భారం మీ పైనా. తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా. తల్లిలా మన్నించు, మెల్లగా దండించు. కాళిలా మారమ్మ, కాలితో తన్నమ్మ. బుద్ధిలో లోపాలి దిద్దుకో నీవమ్మ. లాలి జో ఊరుకో పాపాయి, పారిపో నీ కుండ పట్టుకో నా చేయి సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలోని ఆర్ద్రతని మీ కంఠంలో పలికించారు బాలుగారు. నువ్వు రాశాక ట్యూన్ చేసిందా, ట్యూన్ చేశాక రాసిందా? ట్యూన్కి రాసిందండి అది. చాలా, అందుకంటే నేనేం అడగను. నేను చాలా సింపుల్ ట్యూన్, మూడు పల్లవులే. పాపను అడ్డం పెట్టుకుని అన్యాపదేశంగా తల్లికి క్షమాపణ చెప్పడం. ఒక తల్లి నడవలేని స్థితిలో చక్రాల బండిలో ఉంది, తండ్రి చాలా విశృంఖలంగా ప్రవర్తించాడు, విలన్. తన తప్పును తెలుసుకున్న తర్వాత నేరుగా భార్యతో క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు సందర్భం అది. అది పిల్లవాడికి చెబుతున్నట్టుగా అన్యాపదేశంగా మొత్తం అంతా తల్లికి క్షమాపణ చెప్పడమే. పిల్లని అడుగుతున్నాడు, ఇంట్లో చోటుందా చెప్పవే పాపాయి, కెన్ ఐ బి బ్యాక్ విత్ యూ అగైన్. ది నెక్స్ట్ టూ లైన్స్ కవి పాత్రను ఎలా తీర్చిదిద్దుతాడు అన్నది. పాత్రను ఆకళింపు చేసుకుంటే, ఈ పాటను విన్న తర్వాత డైరెక్టర్కి ఇలాగా కూడా ఆ పాత్రని మనం దిద్దితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఒక ఒక ఆవేశాన్ని ఎలా కల్పిస్తాడు కవి అనడానికి. తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా. ఓకే, పెద్ద థాట్. నేను చేసిన తప్పులకి బిడ్డలకు దండం పెడుతున్నాడు, అన్యాపదేశంగా తల్లికే పెడుతున్నాడు. ఒకవైపు అలా తల్లిని చూస్తూ బిడ్డను అడగడం, తల్లిలా మన్నించు, మెల్లగా దండించు. దీనికి పరస్పర విరుద్ధం. నెక్స్ట్ అప్పటికీ రియాక్షన్ లేకపోతే కాళిలా మారమ్మా, కాలితో తన్నమ్మా, బుద్ధిలో లోపాలే తిట్టుకోనివమ్మ, తల్లిలా మన్నించు, మెల్లగా దండించు అన్నవాడే. దెర్ ఇస్ నో రియాక్షన్. కాళిలా మారమ్మా, కాలితో తన్నమ్మా, అది కాళ్ళు లేనటువంటి తల్లికి చెప్పేటటువంటి మాట. పారిపోకుండా పట్టుకున్నాచి. ఎందుకంటే పిక్చరైజేషన్కి ఆలంబన ఏమన్నా కావాలా సాహో సీతారాం? ఇక్కడ నేను ఓ విషయం చెప్పాలండి, అంటే చాలామంది తెలియంది. ఇంద్రుడు చంద్రుడిలో రెండు పాటలు, రెండు అద్భుతాలు జరిగాయి. కమల్ హాసన్ గారు మేయర్ క్యారెక్టర్ వేసినప్పుడు అదొక వికృతమైన పొట్టతోటి విచిత్రమైన కంఠంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రెండు పాటల్లో రెండు మ్యాజిక్లు చేశారు ఇళయరాజా గారు. ఆ పాటకి చూని ఇవ్వకుండా సౌండ్స్ ఇచ్చి, చైనీస్ సౌండ్స్ ఇచ్చి అలా రాయమన్నారు. అది నేను రాయటం గొప్ప కాదా పక్కన పెడితే, అది పాడటానికి మా అన్నయ్య పెట్టిన శ్రమ ఎంత అంటే అవధులు దాటి స్వరపేటకి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. డాక్టర్లు ఇంకా మీదట ఈ మిమిక్రీ పేరుతోటి ఇంతగా శ్రమ పెట్టకండి, తత్తరే తత్త తత్తననే తత్తననే తత్తన ఆ మొత్తం అంతా అది. ఆ పాట మొత్తం అంతా ఆయన పాడిన విధానం అంటే అది అసాధారణంగా ఉంటుంది. ఈ పాటలో విచిత్రం ఏంటంటే ఉన్నది 5 లైన్ల ట్యూన్, అంతే పాట ఉంది. నన్ను కమల్ హాసన్ గారు పిలిచేటప్పటికి ఈ ట్యూన్ మీద అప్పుడే చాలా కసరత్తు జరిగింది. నాకు ఇందులో ఏం చెప్పాలో నాకు తెలియదండి, కానీ నాకు కావాల్సింది ఒకటే, ఇందులో ఒక కథ చెప్పాలి. ఏం చెప్తారో నాకు తెలియదు, ఎలా చెప్తారో నాకు తెలియదు. ఆయన ఇంటికి వచ్చాడు, కథ చెప్పండి. కథ చెప్పడానికి ఏదైనా ఒక పల్లవి, కొంత చరణం, కొంత లెంగ్త్ ఉంటే సరిపోతుంది. కానీ ఉన్న దాంట్లో 3 సార్లు రిపీట్ చేయాలి. ఆ పారిపోనీయకుండా పట్టుకో నా చెయ్యి అనేది నాకు పునరావృతం చేయడానికి వీలుగా తట్టిన తాటమూలని మిగిలిన పాట అంతా రన్ అయింది. ఆ పాట బాలుగారు పాడిన విధానం విన్న తర్వాత నాకు అనుభవం ఉంది. నా స్వీయ అనుభవంతో పాటు నేను కొందరిని కూడా చూశాను, కొన్ని 100 సార్లు వినుంటాను. ఆ విన్న తర్వాత కళ్ళు చెమర్చింది ఒక్కసారి కూడా లేదు, ఇప్పుడు కూడా. అలా అంతమంది గుండెని పట్టి ఆ పాట, మొత్తం సినిమా గుర్తున్నా లేకపోయినా ఆ పాట గుర్తుండే విధంగా పాడిన మీకు పాద ప్రణామాలు. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ నేను ఏమేమి చేశాను ఒక్కటి కూడా వదిలిపెట్టాడు. ఎన్నిసార్లు వింటాడో పాట, అతనికి అతనే సాటి. అందుకే పాట పండింది. మీ పాటకి ఆయన ఎలాగైతే స్క్రీన్ మీద పర్ఫామ్ చేశారో, ఆయన పర్ఫార్మెన్స్ కి మీరు అంతే గొప్పగా డబ్బింగ్ చెప్పారు కదా బాలు గారు. వాటికి నాకు పెద్ద తేడా లేదండి. ఐ థింక్ మేమిద్దరం ఎప్పుడో మమైకం అయిపోయాం, కమల్ హాసన్ నేను. మేము 2 ఎంటిటీస్ అని నేను అనుకోను. వయసులో నాకంటే దాదాపు 8-9 సంవత్సరాలు చిన్నవాడు కావచ్చు, కానీ బట్ అది ఎందుకు అలా కలిసిపోయామో నాకే తెలియదు, అది వాడికి తెలియదు అంతే. ఆయన ఎంత గొప్పగా పర్ఫామ్ చేసినా మీరు డబ్బింగ్ లో గనక ఫీల్ తీసుకొని రాకుండా ఉంటే, వాడి తమిళ్ విన్న తర్వాత అసలు నేను యాక్చువల్గా అతని వాయిస్ లా చెప్పను, నేను అతని స్టైల్ అతని టైమింగ్ ను నేను పట్టుకుంటాను అంతే తప్ప అతని వాయిస్ నేను ఇమిటేట్ చేయను. నేను అతనితో అంటే ఏమన్నాడు తెలుసు ఒక మాట, అతను కమల్ నువ్వు నా డబ్బింగ్ సినిమా చూసినప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుందేమో నీ వాయిస్లా లేదు అంటే, అన్నయ్య అంత బాగా వాయిస్ నాకు తమిళ్లో ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్ ఇస్ బాలు గారు.